వైసీపీ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి టీడీపీ పార్టీ సైకిల్ గుర్తుకి ఓటేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, అదే మాటలు అనడంతో వేదికపై ఉన్న నాయకులతో పాటు ఇటు కార్యకర్తలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న వైసీపీ తూర్పుగోదావరి జిల్లా బూత్ లెవెల్ కమిటీ సమావేశానికి అతిథిగా విచ్చేసిన వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, అందరూ కలిసి టీడీపీ సైకిల్ కుర్తికి ఓటేసేలా చూడాలని అనడంతో ఒక్కసారిగా సభా వేదికపై ఉన్న నాయకులు గందరగోళానికి గురయ్యారు. ఇక నాయకులు వైవీ సుబ్బారెడ్డికి తెలియజెప్పడంతో ఆయన సర్దుకుని వైసీపీకి ఓటు వేయించాలని అన్నారు. ఈ రోజు నుంచి పోలింగ్ రోజు సాయంకాలం 6 గంటల వరకు కూడా మన పరిధిలోని బూత్ కమిటీలోని సభ్యులతో, కుటుంబాలతో మమేకమయ్యి వాళ్లకు భరోసా కల్పించుకుంటూ వాళ్ళు మనకి అనుకూలంగా మనకు మద్దతు చెప్పే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్వసించే విధంగా మనం వాళ్ళని ఇచ్చేసే కార్యక్రమం చేసి పోలింగ్ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటే విషయ విధంగా కాను గుర్తుపై ఓటేసే విధంగా కూర్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడమే కాకుండా ఈ రాష్ట్రంలో మళ్ళా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పాలన తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి కుటుంబంలో కూడా ఒకే కార్యక్రమం చెప్పండి. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల్ని, పార్లమెంటు అభ్యర్థుల్ని సైకిల్ ఓట్లేసి గెలిపించమని ఒక్కసారి అవకాశం.